మందిర్ కి అండ్ ఫస్ట్ అందరికన్నా ముందు ఈ ఏడు నాగేశ్వరరావు గారికి నమస్కారం పెట్టుకుంటూ వాళ్ళ వాళ్ళ బ్యానర్ మళ్ళీ స్టార్ట్ అయినందుకు చాలా హ్యాపీ. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆ ఏవి చూస్తుంటే బేసిక్లీ ఆ ఏవి ఎండ్లో స్పీచ్లెస్ ఉంటామండి. అంత అలాంటి సినిమాలు ఒకే సంస్థ నుంచి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ మందికి ఉంటుంది. మేబీ ఒక 4-5 సంస్థలు ఉంటాయి. అన్ని స్వాతిముత్యం ఏంటి, శంకరాభరణం ఏంటి. నాకు ఆపద్ బాండువు చాలా ఇష్టం. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆపద్ బాండువు చూసినప్పుడు అప్పుడు నాకు చాలా ఇష్టం ఆ సినిమా పాటలు అన్నీ. అండ్ అది అంత బాగా ఆడలేదన్నప్పుడు ఇంకా స్కూల్లోనే ఉన్నా, కానీ నాకు చాలా కోపం వేసింది బేసిక్లీ. అప్పుడు ఎందుకు ఆడలేదు ఆ సినిమా, అంత అంత మంచి సినిమా ఎందుకు ఆడలేదు అనేది అర్థం కాలేదు అప్పుడు. సో ఆ జర్నీలో మళ్ళీ నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండి ఏదో కొంత ప్రమోషన్కి హెల్ప్ అవుతున్నందుకు నాకు బేసిక్లీ హ్యాపీగా ఉంది, సాటిస్ఫాక్షన్గా ఉంది. మీరు చెప్పే ముందే సార్ ఇంత గొప్ప సంస్థలో నాకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే చేయగలిగితే నాకు హ్యాపీ, నేను డెఫినెట్లీ చేస్తాను. మీరు చెప్పే ముందు నేను చెప్దాం అనుకున్నాం అని మీరు చెప్పే సార్ సో హ్యాపీ. సో సో అది పూర్ణోదయ గురించి. సో వాళ్ళు క్లాసిక్, వాళ్ళందరి గురించి, వాళ్ళ సినిమాల గురించి అందరికీ తెలుసు. సో డెఫినెట్లీ ఈ మూవీ కూడా శ్రీజ ఎంటర్టైన్మెంట్ కింద ఇట్ షుడ్ బి వెరీ గుడ్. నెక్స్ట్ ఆర్డర్లో అందీప్ వస్తాడు. అందీప్ సైలెంట్గా ఏదో సిన్సియర్ ఏదో దూరదర్శన్ టీవీ యాంకర్ లాగా మాట్లాడతాడు, కానీ అతను స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇచ్చాడంటే దిస్ డెఫినెట్లీ అ లాట్ ఆఫ్ ఫన్. చాలా నవ్వులు ఉంటాయి సినిమాలో. అండ్ అనుదీప్ సొంతగానే ఒక జాతిరత్నాలు హిట్ అయిన తర్వాత ఆయన జర్నీ ఒక్కటే చూసుకోకుండా అతనితో పాటు ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఈ గుడ్ వైబ్స్ ఆర్ ఈ గుడ్ ఎనర్జీ సినిమాని ఎక్కువ పెంచుతున్నది, దానికి నాకు ఎక్కువ గర్వం, నాకు ఎక్కువ ప్రైడ్ ఫీల్ అవుతుంది. సో గుడ్ జాబ్ అందీప్, స్ప్రెడ్ గుడ్ ఫిలిమ్స్, ఎక్కువ మందికి ఛాన్స్ ఇస్తున్నావు నీకు వచ్చిన స్థాయి, నీకు వచ్చిన పవర్ తోటి, దట్స్ గ్రేట్. నెక్స్ట్ ఆబ్వియస్లీ మన ఎంబీబీఎస్ వంశీ. నిజంగా ఎంబీబీఎస్ అండి, కష్టపడి 5 ఏళ్ళు చదువుకున్నాడు, 5-6 ఏళ్ళు చదువుకున్నాడు. బట్ అనుదీప్ వల్ల నిజంగా ఎంబీబీఎస్ అని ఎవరు నమ్మట్లేదు వంశీని. బట్ వంశీ ఏడీలాగా జాయిన్ అవుతారని వచ్చాడు. అప్పుడు నా సినిమా ఏది స్టార్ట్ అవ్వలేదు, జాతిరత్నాలు అనేది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాడు, చాలా లాంగ్ ఉండే ఆ షార్ట్ ఫిల్మ్ అన్నాడు, కానీ వెళ్తూనే ఉండే. సో బట్ చాలా ప్యాషన్గా అనిపించింది. అండ్ ఇంకా ఎప్పటి నుంచో ఈ ఎంబీబీఎస్ చదువుతున్నాడన్న మాటే కానీ ఎక్కువ కాలేజ్ ఫెస్ట్లో స్కిట్లు అలాంటి దాంట్లోనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే మా చెల్లి కూడా చెప్పేది. సో జాతిరత్నంలో కరెక్ట్ ఫిట్ అవుతాడనిపించింది. అండ్ కరెక్ట్ ఫిట్ కన్నా ఇంకా ఎక్కువైపోయాడు. సినిమాలో చాలా హెల్ప్ చేశాడు అందీప్కి కూడా ఒక. అండ్ యాక్చువల్లీ యాక్టర్ పోలికలు కూడా చాలా ఉన్నాయి. సో ప్రమోషన్స్లో, జాతిరత్నాలు ప్రమోషన్స్లో కనిపిస్తాడు వంశీ. చాలా క్రియేటివ్. సో యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్, నేనేం చూడలేదు, ఇది ఫస్ట్ షో ఇది ఒక్కటే చూశాను. చాలా ఈగర్గా ఉన్నాను ఎలా ఉంటుంది సినిమా వంశీ జానర్లో. వంశీది రీల్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, ఊరికేదో మాట్లాడుతాను, కానీ అది చూస్తే చాలా చాలా యునిక్ జోన్ ఆఫ్ కామెడీ అన్నమాట. సో ఎలా ఉండబోతుంది సినిమా నాకు చాలా క్యూరియస్గా ఉంది. ఫస్ట్ టీజరో, ట్రైలరో, సాంగ్స్ మన రథన్ తోటి మనకు చాలా సంబంధం, చాలా జర్నీ ఉంది. సో ఎవడే నుంచి, జాతిరత్నాల నుంచి ఇప్పుడు ఈ సినిమా వరకు. సో వెరీ ఎక్సైటెడ్. అండ్ లక్ష్మీనారాయణ కంగ్రాచులేషన్స్ వంశీ అని అందీప్తో పెట్టుకున్నందుకు, కంగ్రాట్స్ అండ్ గుడ్ లక్. అండ్ మన డిఓపి కూడా, మన జాతిరత్నాలు, మన జాతిరత్నాలు డిఐ జరుగుతున్నప్పుడు కలిసారండి. అండ్ చాలా ఈగర్, చాలా క్వశ్చన్స్ అడుగుతుండే అప్పుడు రిలీజ్ టెన్షన్స్లో. ఇప్పుడు నాకే తెలియదు, ఏం క్వశ్చన్ తెలియదు నాకు అన్నట్టు కొంచెం హరిహరిగా ఉండే. బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ హీస్, ఆయన కూడా ఎంబీబీఎస్ అంట, అందరు డాక్టర్లే అది బేసిక్లీ ఇక్కడ, నేను తప్ప బేసిక్లీ. బట్ నేను నిజంగా ఎంబీబీఎస్ ఓకే కూల్. సో ఇద్దరు డాక్టర్లు తీశారు సినిమా. అండ్ చాలా డెఫినెట్లీ చాలా ఫన్ అవ్వబోతుంది. ఇక్కడ జస్ట్ కూర్చుంటే స్టార్ట్ అయ్యి ఇక్కడ స్టేజ్ పెట్టే ముందే సగం నవ్వుకున్నాం అందరం బేసిక్లీ. ఒక గుడ్ ఎనర్జీ ఉంది సినిమాకి, మంచి సినిమా. ఫస్ట్ షో నాకు ఒక లైన్ చెప్పాడు అందీప్, జస్ట్ ఊరికే ఏంటి రఫ్గా సినిమా అంటే ఊరికే లైన్ చెప్పాడు, దానికి ఒక 2 నిమిషాలు నవ్వుకున్నాం.
సో ఇంకా తెలియదు, టీజర్ ట్రైలర్లు అవన్నీ వస్తే జాతి రత్నాలు అంత పెద్ద హిట్, దానికన్నా పెద్ద హిట్ అయితే ఇంకా గ్రేట్ అని హోప్ చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ ద వెరీ